ఇటువంటి పుణ్యపాపములతో భగవంతునికి సంబంధం లేదనే విషయాన్ని భగవాన్ మళ్ళా చెప్పటము ఈ 15వ శ్లోకంలో మనము తెలుసుకుంటున్నాము. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలతో దేనికి భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పియుండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. ఒకరి యొక్క పాపముతో కానీ పుణ్యముతో కానీ ఈశ్వరునకు సంబంధం లేదు. ఆ పుణ్యపాపములు కానీ వాని ఫలితములు కానీ వారు స్వీకరించరు. వారు తటస్థులు, సాక్షి, సర్వభూతములందు సాక్షిగా ఉంటూ వారు చేయి పుణ్యపాపములను కనిపెడుతూ ఉంటారు. అయితే జీవులు ఏ కారణం చేత మోహమునందు పడి ఉన్నారు అనే ప్రశ్నకు భగవాన్ ఈ శ్లోకంలోని 2వ పాదంలో ఇలాగా సమాధానం చెప్పారు. ప్రతి జీవి కూడా సచ్చిదానంద ఘనమగు ఆత్మే కానీ దృశ్య వస్తువు కాదు. తను అవినాశియగు పరబ్రహ్మమే కానీ నాశవంతమగు ఉపాధి కాదు. అంటే ఎప్పుడూ నశించిపోని ఆత్మే కానీ ప్రకృతితో ముడిపడి పంచభూతములతో తయారైన నశించిపోయే శరీరము తను కాదు అనే భావము. కానీ ఈ సత్యము అనాదిగా ఉన్న అజ్ఞానం వల్ల మరుగున పడిపోయి జీవునకు తెలియటలేదు. తను నిజరూపమగు ఆత్మను అతడు మర్చిపోయాడు. తను దేహము మొదలైన వేరే రూపముగా భావించుకుంటున్నాడు. దాని ఫలితముగా జనన మరణ రూప సంసార బంధమును తగులుకొని దుఃఖమును పొందుతున్నాడు. అయితే ఈ బంధము శాశ్వతము కాదు. ఈ విషయము రాబోయే శ్లోకములో తెలుస్తుంది. ఏ క్షణముందు జీవుడు ప్రయత్నపూర్వకముగా ఆత్మజ్ఞానమును సంపాదిస్తారో ఆ క్షణమందే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షాత్కరింపబడుతుంది. అదే మోక్షము. కాబట్టి తనను కప్పి ఉన్న అవిద్యను అజ్ఞానమును తొలగించటయే జీవుని పని. కానీ కొత్తగా ఆత్మని కానీ దైవాన్ని కానీ పొందటం కాదు. జీవులు వారి వారి పుణ్యపాపములను వారే చేసుకొని వారి ఫలితమును వారే అనుభవిస్తున్నారు. ఇక్కడ భగవంతునికి ఏమీ సంబంధం లేదు. ఆయా పుణ్యపాపములను భగవంతుడేమీ స్వీకరించటం లేదు. కాబట్టి భగవద్భక్తి కలిగి తను తనను కప్పి ఉన్న అజ్ఞానమును తొలగించుకోవటానికి జ్ఞానమును ఆర్జించి ఆ సంపాదించిన జ్ఞానము ద్వారా స్వయముగా ప్రయత్నము చేసి అజ్ఞానములు పారద్రోలి జీవుడు ముక్తుడు కావాలి. జీవులు ఎలాగ దుఃఖపడుతున్నారో ఆ దుఃఖానికి కారణం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆ దుఃఖ నివారణోపాయము రాబోయే శ్లోకంలో చెప్పబడుతుంది.